నేను కూడా ఒకసారి ఇందులో మహేష్ చేసినట్టు ఒకసారి నేను చేశాను. మా సెక్రటరియట్లో ఒకరోజు ఉదయం ఐ వాజ్ దేర్ బై 10:30, దెన్ ఐ సెడ్ మా సెక్రటరీ గారు వచ్చారు, అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని. ఐ సెడ్ అది ఫైల్ తెమ్మన్నాను ఏది అన్నాను. ఆయన లేదు సార్ ఇంకెవరు రాలేదన్నా. అదేంటి 10:30 కదా ఎవరు రాకపోవడం ఏంటి అని. లేదు సార్ ఎవరు రాలేదు. అదేంటి రాకపోవడం ఏంటని చాలా వీ బోత్ వాక్ టు ద సెక్షన్. చూస్తే అక్కడ 16 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు, 4 ఉన్నారు. అక్కడే కూర్చున్నాం, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా డబ్బాలు చదువుకుంటూ ఇది చేసి వచ్చిన వాళ్ళు కూడా అప్పుడే డబ్బాలు చదువుతున్నారు. కూర్చున్నాం ఒక అరగంట సేపు కూర్చున్నాం. కూర్చునేసరికి వాళ్ళందరికీ మెసేజ్ పోయింది, అరే వీళ్ళు వచ్చారు, క్రాస్ చెక్ చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు. దెన్ అందరు వచ్చేసరికి 12 అయింది. సో ఐ టోల్డ్ మై సెక్రటరీ, సో వీళ్ళందరికీ కూడా మెమోస్ ఇవ్వండి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. చెప్పి వెనక్కి వచ్చాను. వెనక్కి రాగానే కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి ఫోన్లు, అన్నా మీరెందుకన్నా పోయేది అంటే నేను కాకపోతే ఓడిపోతారని నేను అన్న. అంటే మీ సెక్రటరీ పోతే చాలు కదా, మీరెందుకు అంటే. పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనలైజ్డ్ యూనో మ్యాలడీస్. వీటిని ఓవర్ నైట్ మనం మార్చేద్దాం, ఓవర్ నైట్ చేసేద్దాం అంటే కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్గా ఐ థింక్ వీఆర్ హెడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మార్పు వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుంది అనేది నేను కానీ మీరు కానీ ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.